వాళ్ళు ప్రజారక్షకులు. ఎండనక వాననక ప్రజాభద్రతే పరమార్థముగా సేవలు అందిస్తున్నారు. పగలనక రాత్రనక విధుల్లోనే ఉంటారు. సమాజం పట్ల సేవా నిరతే వాళ్లకు తెలిసిన విధి. విధుల్లో ఎన్నో అవరోధాలు అడ్డంకులు ఎదురైనా నిబద్ధతతో పనిచేస్తారు. కొన్నిసార్లు ప్రాణాలు సైతం పణంగా పెడతారు. అలాంటి రక్షకులకే రక్షణ లేదా? సమాజ భద్రత కోసం పనిచేసే వారి భద్రత ప్రభుత్వానికి పట్టదా? ప్రజలు క్షేమం కోరుకునే వారి సంక్షేమం గాలిలో దీపం అవుతుంది. అరకొర సేవలతో అస్థేసరు చెల్లింపులతో వారికి ఆరోగ్య రక్షణ కరువు అవుతుంది. ఇంతకీ వాళ్ళెవరు? వాళ్ళు కోరుకునేది ఏంటి? వాళ్ళ ఆరోగ్యం కోసం చేయాల్సిందేంటి? వాళ్ల వెతల కథలు ఏంటి? టేక్ ఎ లుక్ ఆన్ ది స్టోరీ. ఏపీలో పోలీసుల భద్రత గాలిలో దీపం మాదిరవుతుంది. పోలీసులకు వారి కుటుంబ సభ్యులకు ప్రభుత్వ పరంగా సరైన వైద్య సేవలు అందడం లేదని తెలుస్తోంది. ప్రజల సంక్షేమం భద్రత కోసం నిరంతరం పాటుపడే తమకి తమ ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉందని పోలీసులు చెబుతున్నారు. గత ప్రభుత్వం చేసిన కొన్ని తప్పిదాల వలన కొన్ని వెసులుబాటులు కోల్పోయామంటున్నారు. ప్రస్తుతం పోలీసు ఆరోగ్య భద్రతా పథకంలో భాగంగా కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ స్థాయి ఆఫీసర్ వరకు 135 రూపాయలు, సిఐ నుంచి నాన్ క్యాడరీ ఎస్పీ స్థాయి ఆఫీసర్ వరకు 200 రూపాయలు వారి జీతం నుండి వసూలు చేస్తున్నారు. ఈ పథకం కింద వారికి వాళ్ల కుటుంబ సభ్యులకు ఉచితంగా వైద్యం అందిస్తారు. కొన్ని నిర్దేశించిన ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో ఈ విధమైన వైద్య సదుపాయం అందుబాటులో ఉంటుంది. కానీ ప్రస్తుతం ప్రైవేటు హాస్పిటల్స్లో ఒకసారి వైద్యం కోసం 1 లక్ష రూపాయలు మాత్రమే ఇన్ పేషెంట్ కింద వైద్యం చేస్తున్నారు. 1 లక్ష కన్నా ఎక్కువైతే మిగతా డబ్బులు పోలీసు సిబ్బంది వారి జేబులో నుంచి చెల్లిస్తున్నారు. దీనికి సంబంధించి వైద్య ఖర్చు పరిమితిని పెంచాలని వారు కోరుతున్నారు. మరోవైపు అవుట్ పేషెంట్ కింద వైద్యం చేయించి రీఎంబర్స్మెంట్ చేయాలనుకుంటే అక్కడ కూడా ఇబ్బందులున్నాయి. 2005లో హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ విడుదల చేసిన GO 74 ప్రకారం 5 వ్యాధులకు మాత్రమే వైద్య సేవలు అందిస్తున్నారు. వీటి పరిమితిని పెంచాలని ఎప్పటినుంచో పోలీసులు కోరుతున్నారు. మారుతున్న ఆహార అలవాట్లు, పెరుగుతున్న కాలుష్యం వలన ఎన్నో రకాల రుగ్మతలకు గురవుతున్నారు జనం. పోలీసులు కూడా రకరకాల రోగాల బారిన పడుతున్నారు. ఈ క్రమంలో అవుట్ పేషెంట్ కింద వైద్యం అందించే వ్యాధుల సంఖ్య కూడా పెంచాలని వారు కోరుతున్నారు. ప్రైవేటు మెడికల్ ఇన్సూరెన్స్ ఏజెన్సీలు సంవత్సరానికి 25,000 నుండి 45,000 రూపాయలతో కుటుంబంలోని సభ్యులందరికీ అన్ని రకాల వ్యాధులకు అపరిమిత వైద్యం అందిస్తున్నారు. పోలీసు సిబ్బంది నుంచి ఆరోగ్య భద్రత కోసం నెలకు 135 నుండి 1,000 రూపాయల వసూలు చేస్తున్నప్పటికీ కూడా వారికి వారి కుటుంబ సభ్యులకు కొన్ని రకాల వ్యాధులకు వైద్యం అందడం లేదు. మాకు కూడా అపరిమిత వైద్యం ఇన్ పేషెంట్ అవుట్ పేషెంట్ కింద అందించాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. మరోపక్క భద్రతా పథకంలో భాగంగా డిపెండెన్స్ పిల్లల వయస్సును 25 సంవత్సరాలకు పరిమితం చేయడం కూడా పెద్ద సమస్యగా పరిణమిస్తోంది. కొన్నిసార్లు పిల్లలకు 30 ఏళ్ళొచ్చినా పెళ్లిళ్ళు కాక తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. దీంతో వాళ్ళకు 25 ఏళ్లు దాటినా ఏదైనా వైద్యం అవసరమైతే తాజా నిబంధనల ప్రకారం వైద్యం అందడం లేదు. దీంతో ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పోలీసు సిబ్బంది. ఈ పరిమితిని 25 సంవత్సరాల నుండి 30 సంవత్సరాలకు పెంచాలని వారు కోరుకుంటున్నారు. ప్రస్తుతం 25 లోపు పిల్లలకు మాత్రమే వైద్యానికి అనుమతిస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం రీఎంబర్స్మెంట్లో 5 సేవలే కొనసాగుతున్నాయి. బైపాస్ సర్జరీ, కిడ్నీ మార్పిడి, క్యాన్సర్, న్యూరో సర్జరీ, స్టెంట్ వంటి వాటికి మాత్రమే పరిమితం చేశారు. మరి మారిన ఆహార పరిస్థితుల కారణంగా అనేక కొత్త రకం జబ్బులు వస్తున్నాయి. పైగా పోలీసు ఉద్యోగం అంటే దాదాపు క్షేత్రస్థాయిలో తిరగాల్సి ఉంటుంది. ఇక ట్రాఫిక్ పోలీసుల పరిస్థితి చెప్పే అవసరమే లేదు. పొల్యూషన్కు ఎక్కువగా గురయ్యేది వాళ్లే. ఈ క్రమంలో ఇంకా పాత పద్ధతిని అనుసరించి 5 సేవలకే పరిమితం చేయడం వలన కొన్ని రకాల జబ్బులకు సొంత ఖర్చులతోనే వైద్యం చేయించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో సేవలను విస్తృతపరచాలని వారు కోరుతున్నారు. ఆరోగ్యశ్రీ పథకం మాదిరి అన్ని రకాల రోగాలకు సేవలందించి ఏర్పాట్లు చేయాలని వారు కోరుతున్నారు. అవసరమైతే తమ నుంచి భద్రత కోసం వసూలు చేసే మొత్తాన్ని పెంచినా పర్వాలేదు, కానీ సేవలు మాత్రం పెంచాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. అదేవిధంగా శస్త్రచికిత్సలకు అందించే మొత్తాన్ని కూడా పెంచాలని అంటున్నారు. ఈ విషయంలో అందరు ఉద్యోగుల మాదిరి పోలీసులు కూడా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు
ప్రభుత్వం నిర్దేశించిన హాస్పిటల్స్లో ఒక్కోసారి సత్వర వైద్య సేవలు అందడం లేదు. వైద్యం కోసం వెళ్తే ముందు డయాగ్నోస్టిక్స్ చేయించుకుని రమ్మంటున్నారు. వైద్య పరీక్షలు చేయించుకున్న తర్వాతే ఆ రిపోర్ట్స్ ఆధారంగా వ్యాధిని నిర్ధారించి ఆ వ్యాధికి సంబంధించి వైద్యం తమ హాస్పిటల్లో ఉంటేనే అడ్మిట్ చేసుకుంటున్నారు, లేకపోతే తిప్పి పంపుతున్నారు. ఇటీవల ఒక కానిస్టేబుల్కు యాక్సిడెంట్ అయితే ముందు స్కానింగ్, ఎక్స్రే తీయించుకుని రమ్మన్నారట. ఒక పక్క దెబ్బలు తగిలి చావు బతుకుల్లో ఉంటే వైద్యం చేయాల్సింది పోయి వైద్య పరీక్షలు చేయించుకురమ్మని చెప్పడంతో ఆ సమయంలో ప్రాణాలు గాల్లో ఉన్నట్లే కదా. ఆ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత రోగ నిర్ధారణ చేసి ఆ హాస్పిటల్ జాబితాలో ఆ వ్యాధి ఉంటేనే వైద్యం చేస్తున్నారు, లేదంటే తిప్పి పంపుతున్నారు. ఇలాంటి ఎన్నో ఉదంతాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా వైద్య పరీక్షలకు వేలు ఖర్చు అవుతుందని వాపోతున్నారు పోలీసులు. దీంతో వైద్య పరీక్షలకు సంబంధించి సేవలు కూడా ప్రభుత్వమే అందించే ఆలోచన చేయాలని కోరుతున్నారు. ఒక్కొక్కసారి వైద్య పరీక్షలకు వేరే చోటకి వెళ్ళి వచ్చేసరికి ప్రాణానికి ప్రమాదం ఏర్పడే అవకాశాలుంటున్నాయి. ఈ రకమైన సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు హాస్పిటల్లో త్వరగా చేర్చుకోవడం లేదనే మాటలు కూడా వినబడుతున్నాయి. హాస్పిటల్ సిబ్బంది కానీ డాక్టర్లు కానీ వైద్యం కోసం వెళ్తే పోలీసులను వెంటనే చేర్చుకోవడం లేదని తెలుస్తోంది. దీనికి కారణం ప్రభుత్వం వెంటనే బిల్లులు చెల్లించకపోవడమే అని చెప్తున్నారు. పోలీసు భద్రతా పథకానికి సంబంధించి ప్రైవేటు హాస్పిటల్స్కు చెల్లించాల్సిన బిల్లులు ప్రభుత్వం సకాలంలో చెల్లించకపోవడంతో హాస్పిటల్స్ సరిగ్గా పట్టించుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది. ఈ సమస్యను కూడా సత్వరం పరిష్కరించాల్సిన అవసరం ఉందని పోలీసులు భావిస్తున్నారు. తమ సొమ్మును తమ వైద్యానికి ఖర్చు చేయడానికి కూడా ప్రభుత్వం అలసత్వం వహిస్తే ఎలా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఇంటి నుంచి బయటకు వస్తే తిరిగి వచ్చే వరకు భార్యాపిల్లలకు టెన్షనే. సమాజం క్షేమంగా ఉందంటే వాళ్లే కారణం. ప్రజల ప్రాణాలకు, మానాలకు, ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత తీసుకుంటారు. నేరాలు జరగకుండా కాపు కాచి అడ్డుకట్ట వేస్తారు. అందరి ఉద్యోగులు మాదిరి వారికి ఇష్టారాజ్యంగా సేవలు సెలవులు ఉండవు. తమ కోర్కెలు తీర్చమని డిమాండ్ చేసే అవకాశం అసలే ఉండదు. సమ్మె చేసే వెసులుబాటు ఉండదు. ఒంటిపైన యూనిఫామ్ ఉన్నా లేకున్నా రౌండ్ ది క్లాక్ ఆన్ డ్యూటీలోనే చీమ చిటుక్కుమన్న ప్రత్యక్షమయ్యేది వాళ్లే. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే హాస్పిటల్ సిబ్బంది త్వరగా స్పందించి వైద్య సేవలు ప్రారంభిస్తారని అంటున్నారు. ఈ సమస్యపై కూడా తక్షణం ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఇటీవల ఏపీ ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్ యజమానులు బిల్లులు సకాలంలో ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించడం ఆపేశారు. దీంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద హాస్పిటల్స్కు ఉన్న బకాయిలను విడతల వారీగా చెల్లించడం జరిగింది. దీంతో వైద్య సేవలు తిరిగి ప్రారంభించారు. మరోవైపు తమకి పోలీసు భద్రతా పథకం కింద వివిధ వైద్య సేవలకు ప్రభుత్వం చెల్లిస్తున్న రేటు చాలా తక్కువగా ఉందని, పాత రేట్లు ఇంకా మార్చలేదని చెబుతున్నారు హాస్పిటల్స్ యాజమాన్యాలు. ఇది కూడా వైద్య సేవలు అందించడానికి ఒక అడ్డంకిగా మారింది. ప్రస్తుతం అన్ని రకాల వస్తువుల రేట్లు పెరిగాయి. దీంతో పాటు వైద్య సేవల రేట్లు పెరిగాయి. దీంతో పాత రేట్లతో ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం అందించే పరిస్థితి కనపడడం లేదు. ఈ కారణంతో కూడా కొన్ని ప్రైవేటు హాస్పిటల్స్ పోలీసు సిబ్బందిని చేర్చుకోవడం లేదని చెబుతున్నారు. దీనిపై కూడా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలని వాళ్ళు కోరుతున్నారు. రేట్లు పెంచాల్సిన పరిస్థితి ఉందని అంటున్నారు. మరోవైపు ప్రభుత్వ భద్రతా పథకం పేరుతో వసూలు చేస్తున్న నిధులు ఎలా ఉపయోగిస్తున్నారో జవాబుదారీతనం లేకుండా పోయింది. అసలు ఎంత మొత్తం వసూలవుతుంది, ఎంత ఖర్చు పెడుతున్నారనే దానిపై సరైన ఆడిట్ లేదు. తమ దగ్గర వసూలు చేసే నిధుల వినియోగంపై తమకు ఎలాంటి సమాచారం ఉండదని కొందరు పోలీసులు ఆఫ్ ది రికార్డుగా కూడా చెప్తున్నారు. గతంలో ఈ నిధులు దారి మళ్లించినట్లు కూడా వార్తలొచ్చాయి. డిపార్ట్మెంట్లో కొంతమంది పెద్దలు ఈ నిధుల దుర్వినియోగంతో బాగా బాగుపడ్డారని, హైదరాబాద్ శివార్లలో ఫ్లాట్లు కొన్నట్లు కూడా తీవ్ర ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం జరిగింది. ఈ నేపథ్యంలో తమ నుంచి వసూలు చేసే నిధులపై సమగ్ర ఆడిట్ చేసి జవాబుదారీతనం ఉండాలని కూడా కోరుతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు జరగకుండా చూడాలని పోలీసులు కోరుతున్నారు. ఎప్పుడు తాను ఒక కానిస్టేబుల్ కొడుకునని గర్వంగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సమస్యపై దృష్టి సారించి తమ ఇబ్బందులు తొలగించాలని పోలీసు సిబ్బంది ఈ సందర్భంగా కోరుకుంటున్నారు. పోలీసు భద్రతా నిధులకు సంబంధించి వివరాలు తెలుసుకోవడానికి అవకాశం లేకుండా పోతుంది. దీనిని కూడా ఆర్టీఏ యాక్ట్ కిందకి తీసుకురావాలని ఈ సందర్భంగా పోలీసులు కోరుతున్నారు. గతంలో ఉండేదని ఇప్పుడు తీసేశారని అంటున్నారు. ఇప్పటికైనా తమ బాధలు అర్థం చేసుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. ఈ రోజున
వైసీపీ నాయకులు ప్రభుత్వంతో అండదండలతో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళకు కూడా అవసరాలు ఉంటాయి, వాళ్ళకు కూడా కష్టాలు ఉంటాయి. అందుకని నేను అర్థం చేసుకోగలను పెద్ద మనసుతో. అందుకని పోలీస్ శాఖ వారికి కూడా నేను ప్రత్యేకించి వాళ్ళకి చెప్తాను, టీఏలు డిఏలు ఇవ్వరు, రబీరో ఒకసారి పెట్టిందో చెప్పి వాళ్ళకు రివిజన్స్ ఇచ్చారు ఆయన, రబీరో జూనియర్స్ రబీరో అవి ఇంప్లిమెంట్ చేయడం ఆయన. అలాగే కూర్చోబెట్టి ఈ రోజుకి పాపం హోంగార్డ్స్ 6,001 హోమ్ పోస్టులకి, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకి హోంగార్డుల కోటా కింద 1,182 పోస్టులు రావు వాళ్ళకి కేటాయించాలి ప్రత్యేక పరిస్థితుల్లో. ఆ రోజున హోంగార్డ్స్కి ఈ రోజున మా ఏదో టెస్టులు పెడితే వాళ్ళకి సరైన కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించాల. కట్ ఆఫ్ మార్క్స్ నిర్ణయించకపోవడం వల్ల వాళ్ళకి 1,182 పోస్టులకి 342 మందికి ఇవ్వగలిగారు పోస్టులు. మిగతా వాళ్ళు పాపం అగమ్య గోచరంగా ఉంది. దీన్ని ఎవడు పట్టించుకుంటాడు? హోంగార్డ్సే కదా అని వదిలేస్తారు. కానీ జనసేన అలా వదలదే, హోంగార్డ్సేనా మన సోదరుడు అనుకుంటాం. కానిస్టేబుల్కి మా నాన్న పనిచేశాడు కదా, పోలీస్ శాఖలు అబ్కారీ శాఖలు, నాకు తెలిసి కష్టం ఎలా ఉంటుందో. ఇక జిల్లా పోలీస్ హాస్పిటల్స్లో అయితే పరిస్థితి దారుణంగా ఉంటుంది. అక్కడ సరైన వైద్య సదుపాయాలు అందకపోవడం ఒక సమస్య అయితే, సరైన వైద్య పరికరాలు కూడా ఉండడం లేదని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఏదో జ్వరానికి, షుగర్, బీపీకి మాత్రమే టాబ్లెట్స్ ఇస్తున్నారు. అంతకు మించి ఆరోగ్య సమస్యలు వస్తే అక్కడ సదుపాయం ఉండడం లేదు. పైగా పారామెడికల్ సిబ్బంది కూడా ఉండడం లేదు, వాళ్లను రిక్రూట్మెంట్ చేసుకోవడం లేదు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, డిపార్ట్మెంట్లో దానికి సంబంధించి చదువుకునే వాళ్ల చేత వైద్య సేవలు అందిస్తున్నారు. సరైన ప్రావీణ్యం, వృత్తి అనుభవం లేని వాళ్ల చేత వైద్యం చేస్తే ఏమవుతుందో అనే భయం కూడా పట్టుకుంది. దీంతో పోలీస్ హాస్పిటల్స్కు ఎవరూ వైద్యం కోసం వెళ్లడం లేదు. ఆ హాస్పిటల్స్ నిర్వహణపై ఖర్చు చేస్తుంది కూడా వృధాగానే పోతుందనే వాదన కూడా ఉంది. పోలీస్ హాస్పిటల్స్ను సరైన వైద్యుల చేత నడిపిస్తే అసలు వేరే హాస్పిటల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదనే వాదన కూడా ఉంది. చికిత్సలకు అవసరమైన వైద్య పరికరాలు కూడా అందుబాటులో ఉంటే పోలీస్ హాస్పిటల్స్ కన్నా వేరే హాస్పిటల్స్కు వెళ్లే పనుండదు. దీనిపై కూడా తగిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరుతున్నారు. కొత్త ప్రభుత్వంలోనైనా తమ బాధలు తొలుగుతాయని వారు ఆశిస్తున్నారు. మరోవైపు ఉన్నత స్థాయి అధికారుల నుంచి భద్రత కింద డబ్బులు వసూలు చేయడం లేదు. అయినప్పటికీ వాళ్లకు ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నారు. క్షేత్రస్థాయిలో కష్టపడి పనిచేసే పోలీసులకు మాత్రం భద్రత కింద సొమ్ము వసూలు చేస్తూ ఆ నిధులతోనే ఉన్నతాధికారులకు కూడా వైద్య సేవ అందిస్తున్నారు. తక్కువ జీతం అందుకునే వాళ్ల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి ఎక్కువ జీతం తీసుకునే వారికి వైద్య సేవలు అందించడంపై కూడా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు పోలీస్ సిబ్బంది. నిత్యం ప్రజా పరిరక్షణలో ఉండే పోలీసులకు సరైన వైద్యం అందించాలని పరిశీలకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలో గతంలో జరిగిన తప్పులు సరిదిద్ది తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బంది కోరుతున్నారు. మరోవైపు రాష్ట్ర పోలీస్ శాఖలోని చాలా మందికి రుణం అందక ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నారు. అవసరానికి అండగా నిలవాల్సిన భద్రతా విభాగం చేతులెత్తేస్తోంది. సకాలంలో రుణాలు మంజూరు కావడం లేదు. దీంతో వందలాది సిబ్బంది దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొందరు చెల్లించిన అడ్వాన్సులు కోల్పోగా మరికొందరు వడ్డీలు చెల్లించుకుంటూ ఒప్పందం కాలపరిమితిని పొడిగించుకుంటున్నారు. దరఖాస్తు చేసుకున్న నాటి నుంచి 2-3 నెలల్లోపే గతంలో రుణాలు మంజూరయ్యేవి. ఇప్పుడు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సిబ్బంది వాపోతున్నారు. భద్రత కింద రాష్ట్ర పోలీస్ ఉద్యోగులకు క్యాడర్ను బట్టి వారి వేతనాల నుంచి ప్రతి నెల నిర్దేశించిన మొత్తాన్ని కూడా పోలీస్ శాఖ మినహాయిస్తోంది. ఆ డబ్బులను భద్రత పేరుతో ఏపీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీ బెనివలెంట్ అండ్ థ్రిఫ్ట్ మ్యూచువల్ అసోసియేషన్ విభాగానికి జమ చేస్తోంది. ఆ నిధి నుంచి తమ సిబ్బందికి గృహ, వ్యక్తిగత, వివాహ, విద్యా తదితర రుణాలను అతి తక్కువ వడ్డీకే ఇస్తారు. అందిన దరఖాస్తులను పరిశీలించి ఎప్పటికప్పుడు పరిష్కరించేవారు. అయితే గతేడాది నుంచి ఈ రుణాలు సరిగా మంజూరు కావడం లేదు. పెద్ద ఎత్తున దరఖాస్తులు కూడా పెండింగ్లో ఉంటున్నాయి. గతేడాది ఆగస్టు వరకు వచ్చిన దరఖాస్తులన్నింటినీ పరిశీలన పేరిట వెనక్కి పంపించి మళ్లీ కొత్తగా తీసుకున్నారు. వాటికి రుణాలు మంజూరు కావడం లేదు. బయటకొచ్చి మాట్లాడితే తమపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారన్న ఆందోళనతో వారెవరూ కూడా నోరు విప్పలేకపోతున్నారు. వేతనాల నుంచి మినహాయించిన సొమ్ముతో ఏర్పాటు చేసిన నిధి నుంచి తమకే రుణాలు ఇవ్వకపోవడం ఏంటని పోలీస్ సిబ్బంది ప్రశ్నిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పోలీసు ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఓ అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనేందుకు
గతేడాది మార్చి నెలలో బిల్డర్తో ఒప్పందం కుదుర్చుకున్నారు. అడ్వాన్స్గా 100,000 రూపాయలు ఇచ్చారు. పూర్తి సొమ్ము 3 నెలల్లోగా చెల్లించాలనేది ఒప్పందంలో నిబంధన ఉంది. ఈ ప్రక్రియలో భాగంగా గృహరణం కోసం తమ శాఖలోని భద్రతా విభాగానికి దరఖాస్తు చేసుకున్నారు. బిల్డర్ ఒప్పందం గడువు ముగిసినప్పటికీ రుణం మంజూరు కాలేదు. బిల్డర్ను ఒప్పించి మరో 2 నెలల గడువు పొందినప్పటికీ నిరీక్షణ ఫలించలేదు. ఫలితంగా ఒప్పందం రద్దయింది. చెల్లించిన అడ్వాన్సు 100,000 రూపాయలు పోయాయి. ఆ కానిస్టేబుల్ బాధ అయితే వర్ణనాతీతం. వాళ్ళు ప్రజారక్షక భటులు. అనునిత్యం విధుల్లో తలమునకలై ఉంటారు. ఎప్పుడు ఎటు నుంచి ఎక్కడ ఎలాంటి వార్తలు అందుతాయోనని అలర్ట్గా ఉంటారు. వాళ్లే పోలీసులు. పోలీసులా, వాళ్ళకేంటి? వాళ్లకు బాధలేముంటాయి? వాళ్ల పని బాగుంది అని అనుకుంటే పొరపాటే. వాళ్ళు మనుషులే, మనలోని ఒకరు. వాళ్లకి కుటుంబం ఉంటుంది, బాధలు కష్టాలు ఉంటాయి, మరి ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉంటాయి. ప్రాణం ఎవరిదైనా ప్రాణమే. ఉద్యోగం బట్టి రోగాలు రావు కదా. అమ్మా, నాన్న, భార్య, పిల్లల సంక్షేమ బాధ్యత కూడా ఉంటుంది. తనతో పాటు వాళ్లని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కల్పిస్తున్న అరకొర ఆరోగ్య సేవలతో ఇబ్బందులకు గురవుతున్నారు రక్షక భటులు. తమ జీతం నుంచి వసూలు చేస్తున్న భద్రత సొమ్ముతో సరైన వైద్య సేవలు అందక నానా అవస్థలు పడుతున్నారు. తమ నుంచి ఎక్కువ వసూలు చేసినా పర్వాలేదు, కానీ సరైన సేవలు మాత్రం కావాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా కాకినాడ జిల్లాలో పనిచేస్తున్న కానిస్టేబుల్ ఒకరు కాకినాడలో ఇల్లు కొనేందుకు గతేడాది 1 ఆగస్టులో బిల్డర్తో ఒప్పందం చేసుకున్నారు. సుమారు 100,000 రూపాయల అడ్వాన్స్ కూడా చెల్లించారు. మిగతా సొమ్ము 3 నెలల్లో ఇవ్వాలని, నిర్దేశిత గడువులోగా చెల్లించకపోతే ఆ మొత్తంపై 100కు నెలకు రూపాయి వడ్డీ చెల్లించాల్సిందే అనేది ఒప్పందంలోని నిబంధన. భద్రతలో గృహ రుణానికి దరఖాస్తు చేసుకుంటే 3 నెలల్లోపే మంజూరవుతుందనే ధీమాతో ఆయన ఒప్పందం కుదుర్చుకున్నారు. దరఖాస్తు చేసుకుని 6 నెలలు అవుతున్నా రుణం అందలేదు. దీంతో బిల్డర్కు నెల నెల వడ్డీ కట్టాల్సి వస్తోంది. మరోపక్క విజయవాడలో పనిచేస్తే ఓ కానిస్టేబుల్ తన కుమార్తె వివాహానికి రుణం కోసం దరఖాస్తు చేసుకున్నారు. వివాహ ముహూర్తం వచ్చేసినప్పటికీ రుణం అందలేదు. దీంతో బయట అప్పు చేశారు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఉదంతాలు ఎన్నో ఉన్నాయి. దీంతో అసలు భద్రతా నిధులు దారి మళ్లుతున్నాయనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. రుణాల మంజూరు ప్రక్రియలో జాప్యంపై పోలీసు సిబ్బంది కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం భద్రతా నిధిని తమ ఖాతాల్లోకి మళ్లించేసిందేమో అని ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు దీనిపై ఇప్పటికైనా స్పందించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు సిబ్బంది కోరుతున్నారు. ఇక రుణాలు పొందే విషయంలో కూడా పోలీసు సిబ్బందికి సమస్యలు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పోలీసు భద్రతలో భాగంగా కానిస్టేబుల్ నుండి ఎస్ఐ స్థాయి ఆఫీసర్ వరకు 1,000 రూపాయలు, సీఐ నుండి నాన్ క్యాడర్ ఎస్పీ స్థాయి ఆఫీసర్ వరకు 2,000 రూపాయలు వారి జీతం నుండి వసూలు చేస్తున్నారు. దీని నుంచే పర్సనల్ లోన్స్, హౌస్ లోన్స్, పిల్లల మ్యారేజ్ లోన్స్ ఇస్తున్నారు. కానీ అర్హత కలిగిన సిబ్బందికి సమయానికి లోన్స్ ఇవ్వడం లేదు. మొదటిగా ఈ భద్రత అన్నది ఆర్టీఐ యాక్ట్ పరిధిలోకి లేదు. వెంటనే దీన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకుని రావాలి. దీని కింద 5 లక్షల రూపాయల వరకు వ్యక్తిగత రుణాలు, 25 లక్షల రూపాయల వరకు స్థల కొనుగోలు కోసం, 40 లక్షల రూపాయల ఇళ్లు కొనుగోలు కోసం కూడా గృహ రుణాలు మంజూరు చేస్తారు. పిల్లల పెళ్లి కోసం 5 లక్షల రూపాయలు లోన్స్ ఇస్తున్నారు. కానీ ప్రస్తుతం మారిన పరిస్థితుల దృష్ట్యా దీంతో అన్ని సదుపాయాలు కూడా సమకూర్చుకోలేకపోతున్నారు. దీంతో అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తోంది. వారి జీతం నుంచి వసూలు చేసే నిధిని 1,000 రూపాయల నుండి 1,500 వరకు పెంచి ఇప్పుడున్న లోన్స్ పరిమితిని కూడా పెంచాలని కోరుతున్నారు. పర్సనల్ లోన్స్ 10 లక్షల రూపాయల వరకు, స్థల కొనుగోలు కోసం 35 లక్షల రూపాయలకు, ఇల్లు కొనుగోలు కోసం 60 లక్షల రూపాయల వరకు, పిల్లల మ్యారేజ్ కోసం 7 లక్షల వరకు కూడా రుణ పరిమితిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా పోలీసు సిబ్బందికి వారి కుటుంబ సభ్యులకు 3 సార్లు 30,000 రూపాయలతో మాత్రమే డెంటల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. దీనిని 5 సార్లు చేయించుకునే విధంగా 50,000 రూపాయలకు పరిమితిని పెంచాలని కోరుతున్నారు. భద్రత కింద HBA లోన్స్ అప్లై చేసినప్పుడు ఇంత క్రితం భద్రతా ఆఫీస్ వారే 500 రూపాయలతో లీగల్ అడ్వైజర్ ద్వారా ఎంక్వైరీ చేసేవారు. కానీ
ప్రస్తుతం యూనిట్ వాళ్లే ఎంక్వైరీ చేసి పంపాలని సూచించడం జరిగింది. దీంతో ఎవరైతే లోన్స్ అప్లై చేస్తున్నారో వారే సొంతంగా 3,000 నుండి 5,000 రూపాయల వరకు ఖర్చు పెట్టి చేయించుకుంటున్నారు. ఇలా కాకుండా దీనిని గతంలో మాదిరి ఏ విధంగా భద్రతా ఆఫీస్ వారు చేసేవారో అదే కొనసాగించాలని పై అధికారులకు మనవి చేసుకుంటున్నారు. భద్రతా ట్రస్ట్ కు ప్రస్తుతం సెక్రటరీగా రిటైర్ అయినటువంటి ఆఫీసర్స్ ను పెట్టి పర్యవేక్షిస్తున్నారు. దీని వలన చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వారి స్థానంలో డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ను నియమించాలని పోలీసు సిబ్బంది కోరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకు భద్రతా ఆఫీస్ ఆర్టీఐ పరిధిలో లేదు, వెంటనే ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని కోరుతున్నారు. అదేవిధంగా భద్రతతో పాటు డీజీపీ ఆఫీస్ వెల్ఫేర్ ఫండ్ కింద 50,000 రూపాయల వరకు మెడికల్ లోన్స్, మ్యారేజ్ లోన్ కింద 1,00,000 రూపాయలు, కంప్యూటర్ లోన్ కింద 45,000 రూపాయలు, ఇంకా కార్ లోన్స్ ఇచ్చేవారు. కానీ ఇప్పుడు ఇవన్నీ ఇవ్వడం లేదు. వీటిని పునరుద్ధరించాలని పోలీస్ సిబ్బంది విజ్ఞప్తి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలు ఇంకా చాలానే ఉన్నాయి. పోలీసులకు యూనిఫామ్ అలవెన్స్ కింద తెలంగాణ ప్రభుత్వం 7,500 రూపాయలు, ఇంకా గ్రౌండ్ షీట్, బ్లాంకెట్, ఉలెన్ జెర్సీ, రెయిన్ కోట్, అదేవిధంగా కిట్ బ్యాగ్, హావెల్ సాక్స్ ఇస్తున్నారు. కానీ ఏపీలో 4,000 రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. అదనంగా ఎటువంటి వెబ్ ఆర్టికల్స్ ఇవ్వడం లేదు. దీంతో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న సదుపాయాలు కూడా మాకు కూడా అందించాలని ఏపీ పోలీసు సిబ్బంది కోరుతున్నారు. అదేవిధంగా పోలీసులకు చాలా రాష్ట్రాల్లో రేషన్ అలవెన్స్ కింద 2,000 రూపాయలు ఇస్తున్నారు. అలాంటి అలవెన్స్ ఏపీ పోలీసులకు కూడా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. మరోవైపు పోలీసులు ఎప్పటి నుంచో చేస్తున్న విజ్ఞప్తికి ఇంతవరకు స్పందన లేదు. రాష్ట్ర ప్రభుత్వ ఎస్జీటీ టీచర్ బేసిక్ పేకు సమానంగా పోలీసులకు బేసిక్ ఇవ్వాలన్నటువంటి డిమాండ్ ఇప్పటి వరకు కూడా నెరవేరలేదు. అదేవిధంగా ఏజెన్సీ నక్సలైట్ ప్రభావిత ఏరియాల్లో డ్యూటీలు చేసే పోలీసులకు బేసిక్పై 15% ఇచ్చేవారు. కానీ గత ప్రభుత్వం ఈ అలవెన్స్ను తీసివేసింది. దీనిని కూడా పునరుద్ధరించాలని పోలీసులు కోరుతున్నారు. పోలీసులకు కొన్ని రాష్ట్రాలలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నారు. దీంతో ఆర్టీసీ బస్సుల్లో పోలీసులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కనీసం టికెట్ రేట్లో కూడా సబ్సిడీ అయినా ఇవ్వాలని వారు అడుగుతున్నారు. మరోవైపు స్పెషల్ పోలీసుల బాధలు కూడా ఉన్నాయి. ఏపీ ఎస్పీ పోలీస్ సిబ్బందిని సుదూర ప్రాంతాలకు డ్యూటీలు వేస్తున్నారు. దీంతో కుటుంబాలకు చాలా కాలం దూరంగా ఉండాల్సిన పరిస్థితి. అనంతపురం బెటాలియన్లో పనిచేసే కానిస్టేబుల్ను ఉత్తరాంధ్రలోని ప్రాంతాలకు వేస్తున్నారు. అక్కడి వారిని రాయలసీమ వైపు డ్యూటీలు వేస్తున్నారు. ప్రస్తుతం ఏపీలోని ఉమ్మడి జిల్లాల్లో 2 చోట్ల మినహా అన్ని చోట్ల ఏపీ ఎస్పీ బెటాలియన్స్ ఉన్నాయి. దీనిపై కూడా ప్రభుత్వ పెద్దలు స్పందించాలని వారు కోరుతున్నారు. పోలీసు సిబ్బంది కుటుంబాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలు లేకుంటే జోన్స్ వారీగా డ్యూటీలు వేస్తే కుటుంబానికి దగ్గరగా ఉండి డ్యూటీలు చేసుకుంటానికి అవకాశం ఉంటుందని వారు భావిస్తున్నారు. ఏది ఏమైనా పోలీసులు కూడా మనుషులే. వారికి సామాన్యుల మాదిరి కష్టాలు, బాధలు, సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా వారి ఆరోగ్య భద్రతకు సంబంధించి కొన్ని సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. ఆరోగ్యాన్ని కూడా కొనే రోజులు ఇవి. రోగాలకు తారతమ్య భేదం అస్సలే ఉండదు. అలాంటిది ప్రజలకు విశేష రక్షణ సేవలు అందిస్తున్న రక్షక భటుల ఆరోగ్యం కూడా రక్షించుకోవాల్సిన అవసరం ఉంది. సమాజం కోసం బ్రతికే వాళ్ల సంక్షేమం పట్ల శ్రద్ధ చూపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసుల వెతలపై సానుకూలంగా స్పందించి వాళ్ల ఆరోగ్యం పట్ల, సౌకర్యాల పట్ల తగిన శ్రద్ధ చూపిస్తారని ఆశిద్దాం.